ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ నేతల మధ్య ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కాస్త భౌతిక దాడుల వరకు వెళ్ళిపోయింది ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటినే ముట్టడించడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య తోపులాడు చూసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది ఆయన పాత్రడు చేసినటువంటి వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారి ఉద్రిక్తత కారణమైంది భౌతికంగా దాడులు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారుతోంది ఉండవల్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మాజీ మంత్రి కోడల శివప్రసాద్ సంస్కృరణ సభలో అయిన పాత్రుడు చెత్త పాలన చెత్త అంటూ బూత్ మాటలు మాట్లాడారు దీని మీద కేసులు పెట్టుకోవచ్చు కానీ కావాలని నిరసన పేరుతో ఇంటిని ముట్టడికి ప్రయత్నం చేస్తూ ఎమ్మెల్యే జోగి రమేష్ ఒక మూర్ఖపు నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు వైసీపీ జెండర్లు కర్రెలతో చంద్రబాబు ఇచ్చినటువంటి ఇంటి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన వైసీపీ నేతల్ని చంద్రబాబు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో టీడీపీ ఉలిక్కి పడింది దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటుగా తోపులాడు కూడా దిగారు చంద్రబాబు ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చేయడానికి లాఠీచార్జ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలని చంద్రబాబు ఇంటి ముట్టడించడంతో టీడీపీ నేతలు హుటాహుట్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు వైసీపీ నేతలను టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటు బుద్ధ వెంకన్న పట్టాభి తదితరులు చంద్రబాబు నివాసానికి చేరుకుని వైసీపీ నేతలు మీద తీవ్ర ఆసనాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య బుద్ధ వెంకన్న సమస్యలు పడిపోయారు ఆందోళనలో దాడిలో ఎమ్మెల్యే జోగి రమేష్ కారు యొక్క అర్థం ధ్వంసమైంది దీని మీద టీడీపీ మండిపడుతోంది చంద్రబాబు ఇంట్లోకి వైసీపీ గోండాలు చొరబడి దాడి చేశారని దాన్ని అడ్డుకున్నామని టీడీపీ చెప్తోంది అయితే వాళ్ళు రాళ్ల దాడి కూడా పాల్పడ్డారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు ఓవరాల్గా ఇంత జరిగింది తన వల్లే కాబట్టి అయ్యన పాత్రుడు కూడా నేరుగా నేను జగన్ ఇంటికి వెళ్తాను అతనింటి ముందు కూడా నేను ధర్నా చేస్తానంటూ ఛాలెంజ్ విసురుతున్నారు దీన్ని పోలీస్ ఎలా డీల్ చేస్తారో చూడాలి